హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా మ్యాథ్స్ 1కి సంబంధించి 10th చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్ మీకోసం ఇప్పుడు చేయబోతున్నా. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13, బి ఈజ్ ఈక్వల్ టు 14, సి ఈజ్ ఈక్వల్ టు 15, దెన్ షో దట్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 65/8 అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్మాల్ ఆర్, ఆర్ 1 ఈజ్ ఈక్వల్ టు 21/2 అండ్ ఆర్ 2 ఈజ్ ఈక్వల్ టు 12, ఆర్ 3 ఈజ్ ఈక్వల్ టు 14 అని మనం ప్రూవ్ చేయాలి. ఈ ప్రాబ్లం చేసేటంటే ముందుగా మనం కొన్ని ఫార్ములాస్ దీని గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన ఫార్ములాస్ ఏమేమంటే, ఇక్కడ 2s ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఇది ఒక ఫార్ములా తెలుసుకోవాలి. అదేవిధంగా డెల్టా వాల్యూ, డెల్టాకి ఫార్ములా మనం రాసుకోవాలి. డెల్టా ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. అదేవిధంగా ఇక్కడ క్యాపిటల్ అనుకోవాలి. క్యాపిటల్ ఆర్కి ఫార్ములా ఏమంటే, ఇక్కడ మనం ఏబిసి ఇజ్ ఈక్వల్ టు 4r డెల్టా అని రాసుకోవచ్చు. దాని నుంచి ఇక్కడ మనకు క్యాపిటల్ ఆర్ కావాలా, క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4 డెల్టా. సో నెక్స్ట్ అదేవిధంగా స్మాలర్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. సో ఇది కూడా ఒక ఫార్ములా. అదేవిధంగా ఆర్ వన్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ. సో అదేవిధంగా ఆర్ 2 అనుకోవాలి. ఆర్ టూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి. సో ఆర్ 3 లాస్ట్ వన్, ఆర్ 3 ఇజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. సో ఈ ఫార్ములాస్ అన్నీ వస్తే మనం ప్రాబ్లం ఈజీగా చేయగలుగుతాం. సో ఇది 7 మార్క్స్ ప్రాబ్లం, చాలా ఈజీ, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇప్పుడు మీకోసం ప్రాబ్లం, ఇక్కడ మనకు ఇచ్చిన రాసుకుందాం. ఫస్ట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 13 అండ్ బి ఇజ్ ఈక్వల్ టు 14 అండ్ సి ఇజ్ ఈక్వల్ టు 15. మనం ముందుగా ఇక్కడ ఫస్ట్ ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్ ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఎస్ ఇజ్ ఈక్వల్ టు 13 ప్లస్ 14 ప్లస్ 15 బై 2. సో ఎస్ ఇజ్ ఈక్వల్ టు 42 బై 2. 13 ప్లస్ 14 ప్లస్ 15 42 బై 2. ఎస్ ఇజ్ ఈక్వల్ టు 2 1 2 2 2 1. సో 21. మనం ఎస్ వాల్యూ కనుక్కున్న తర్వాత డెల్టా అనుకోవాలి. డెల్టా ఫార్ములా వచ్చేసి రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఇక్కడ ఎస్ వచ్చింది, దీని నుంచి మనం ఎస్ మైనస్ ఏ కనుక్కోవాలి. ఎస్ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 21 మైనస్ ఇక్కడ ఏ అంటే మనకి ఇచ్చిన వాల్యూ 13. సో దట్ ఈస్ ఈక్వల్ టు 8. 21లోంచి 13 చేస్తే 8 వస్తుంది. నెక్స్ట్ ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు 21 మైనస్ బి అంటే ఇక్కడ 14. సో 21లోంచి 14 చేస్తే 7. సో అదేవిధంగా ఎస్ మైనస్ సి కనుక్కోవాలి. ఎస్ మైనస్ సి ఇజ్ ఈక్వల్ టు 21 మైనస్ 15 దట్ ఈస్ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఇందాక చెప్పిన ఫార్ములా, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ అంటే మనకు 21 వచ్చింది, 21 ఇంటూ ఎస్ మైనస్ ఏ 8, 8 ఇంటూ ఎస్ మైనస్ బి 7 ఇంటూ 6. సో మనకు ఇదంతా మల్టిప్లికేషన్ చేస్తే రూట్ 7056 వస్తుంది. 7056 రూట్ వచ్చేసి 84. సో డెల్టా ఇస్ ఈక్వల్ టు 84. సో ఇంకా నెక్స్ట్ అదేవిధంగా క్యాపిటల్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలా. క్యాపిటల్ ఆర్కి ఫైండ్ చేసేటంటే ముందు ఇక్కడ ఒక రిలేషన్ ఉంది, ఏబిసి ఇస్ ఈక్వల్ టు 4r డెల్టా. ఏబిసి ఇస్ ఈక్వల్ టు 4r డెల్టా. ఇక్కడ మనకు క్యాపిటల్ ఆర్ కావాలి. క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏబిసి బై 4 డెల్టా. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ అంటే 13 వాడు ఇచ్చాడు ప్రాబ్లంలో, బి అంటే 14, సి అంటే 15 బై 4 ఇంటూ డెల్టా అంటే ఇక్కడ మనకు వచ్చింది 84. సో ఇక్కడ 2తో డిస్కూల్ చేసుకోవచ్చు, 2 2 2 7. నెక్స్ట్ 7తో 84, 7 1 7 7 2 14. నెక్స్ట్ ఇంకా 3తో 3 5 3 4.
So 13 into 5, 65 by 2 4 is 8. So capital is equal to 65 by 8. Okay. Next to man small r find out chayala. Small r. Small r formula vachi delta by s. Small r is equal to delta by s. Ikkada manaku delta value 84 vachindi. S value 21 vachindi. So that is equal to 84 by 21. 21 1 ja 21 4 ja. So that is equal to 4. Small r is equal to 4. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ వన్ అనుకోవాలి. ఆర్ వన్ ఫార్ములా ఇందాక ఇక్కడ చెప్పిన డెల్టా బై ఎస్ మైనస్ ఏ, డెల్టా బై ఎస్ మైనస్ ఏ. ఆర్ వన్ ఇస్ ఈక్వల్ టు మనకు డెల్టా వాల్యూ వచ్చేసి డెల్టా వాల్యూ 84. 84 బై ఎస్ మైనస్ ఏ ఇక్కడ ఉంది 8. సో ఆర్ వన్ ఇస్ ఈక్వల్ టు 4 తో 4 టూ జా 4 వన్ జా 4 టూ జా సో 21 బై 2 ఆర్ వన్. నెక్స్ట్ అదేవిధంగా మనం ఆర్ టూ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ టూ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఇందాక చెప్పిన డెల్టా బై ఎస్ మైనస్ బి. సో దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా వచ్చేసి 84, ఎస్ మైనస్ బి ఇక్కడ ఉంది 7. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ టూ ఇస్ ఈక్వల్ టు 7 వన్ 7 12 జా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆర్ త్రీ. ఆర్ త్రీ ఇస్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. సో దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా వాల్యూ వచ్చేసి మనకు 84, ఎస్ మైనస్ సి వచ్చేసి 6. సో 6 12 జా. సో ఇది ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఒకసారి చూస్తానే మీరు నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకు మార్చి 4th నుంచి 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో దానికోసం ముందుగా అందరికంటే ముందుగా నా నుంచి మా అన్న అంజనప్పన నుంచి, తర్వాత మా ఛానల్ తేనెతెర యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ అవకాశం ఇచ్చిన అంజనప్పనకి మరొకసారి ధన్యవాదాలు.